తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ప్రారంభం. అపొస్తలుడైన పౌలు తన కుమారుడైన తిమోతికి వ్రాస్తున్న రెండవ ఉత్తరం, తన కుమారునికి వ్రాస్తున్న రెండవ ఉత్తరం. ఎలాగో కుమారుడయ్యాడు పౌలుకి అని మనం అనుకోకుండా ఆయన పౌలు గారి వాక్యం విని పౌలు గారి మాటలకు లోబడి బాప్తిసం తీసుకొని పౌలు గారికి కుమారుడు అనిపించుకున్నాడు. ఎవరైనా మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని దేవునిలోకి నడిపిస్తే అలా నడిపింపబడిన మీరు ఆత్మీయంగా వాళ్ళకు పుట్టినవారు అని మొదట తెలుసుకోవాలి. ఎవరి వాక్యం వల్లైనా మీరు మారి సంఘం దగ్గరికి వచ్చి బాప్తిసం పొంది దేవుని పిల్లలవుతారు. అప్పుడే మీకు వాక్యం చెప్పి దేవునిలోకి నడిపించి బాప్తిసం ఇచ్చిన వారు కూడా మీకు ఆత్మీయ తండ్రులు అవుతారు. శరీరాన్ని బట్టి కన్నవాడు శరీరాన్ని బట్టి తండ్రి అవుతాడు, ఆత్మను బట్టి కన్నవాడు ఆత్మను బట్టి తండ్రి అవుతాడు. సహజంగా నా పిల్లలందరూ డాడీ అని నన్ను పిలవటంలో వాళ్ళ ఉద్దేశం అదే. మా డాడీ వాక్యంలో, మా డాడీ వాక్య పాలనలో మేము ఎదుగుతున్నాం, మేము పెరుగుతున్నాం, మేము బ్రతుకుతున్నాం అని వాళ్ళు మనసారా నోరారా డాడీ అని పిలుస్తారు. ఆత్మలకు తండ్రిని, వాళ్ళ ఆత్మలకు తండ్రిని. ఎందుకంటే వాళ్ళ ఆత్మలను కాస్తున్నాను కనుక పితృగారు అంటారు. మీ ఆత్మలను కాయుచున్నాను. కోపం రేపకండి, బాగా వినండి, మారండి. అదే మాట పౌలు గారు కూడా అంటారు, మీ ఆత్మలు కాయుచున్నాను. మీ ఆత్మలు కాసే నేను తండ్రికి మీ మీద లెక్క చెప్పాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక పౌలు 13వ అధ్యాయం 17వచనం. ఎబ్రి పత్రిక 13వ అధ్యాయం 17వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పాలి దేవునికి. మీ ఆత్మలను కాయిస్తున్నారు తండ్రులు వాళ్ళు. వాళ్ళు తండ్రులండి, ఆత్మలను కాయువారు తండ్రులు. స్త్రీలైతే తల్లులు. స్త్రీలైతే తల్లులు ఆత్మలను కాయువారు. యోహాను పత్రికలో అమ్మగారికి అనే పదాన్ని ప్రయోగిస్తాడు. పెద్దయిన యోహాను గారు 2వ యోహాను పత్రికలో 1వ వచనంలో రాయబడిన మాట అదే. 2వ యోహాను పత్రిక
ప్రారంభవచనం. పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మ, ఏర్పరచబడిన అమ్మ, మీకు అమ్మమే వాక్యం చెప్తున్నారు అమ్మ. అందుకే వాక్యం చెప్పేవారి మీద తిరుగుబాటు చేయకూడదు. మీకు వాక్యం రాదు, మీ గురించి పాపం ఇంట్లో కూర్చొని పనులు మానుకొని నా పిల్లలకు ఏ వాక్యం చెప్తే బాగుంటుంది అని ఆలోచించి అమ్మైనా నాన్నైనా తండ్రి అయినా వాక్యాన్ని సిద్ధపడి మీకు వాక్యం చెప్తారు. వాళ్ళు అమ్మలు నాన్నలు. ఆ వాక్యం చెప్పేవారి మీద తిరుగుబాటు చేయకండి. వాళ్ళు గొప్పవారు, మీ ఆత్మలను కనేవారు, మీ ఆత్మలకు లెక్క చెప్పే పెద్దలు, నాయకులు. ఏదో వాక్యం చెప్పేసాడండి, అయిపోయిందండి, వినేసామండి, వెళ్ళిపోయామండి, వద్దండి. పిల్లలు ప్రార్థన చేస్తూ ప్రార్థనల్లో కొన్ని మాటలు వాడతారు, ప్రార్థనల్లో కొన్ని మాటలు వాడతారు. మా ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యమును మేము సాత్వికంతో స్వీకరించగలిగేటట్లు, మేము వినువారు మాత్రమే ఉండి మమ్మలను మేము మోసపుచ్చుకొనకుండా విన్న వాక్య ప్రకారము జీవించువారముగా చెయ్యి తండ్రి అని ప్రార్థన చేస్తుంటారు పిల్లలు. ఇప్పుడు ప్రార్థన చేశారు పిల్లలు. అలాగే ఆత్మలను రక్షించే వాక్యం, మీ ఆత్మను కాపాడే మాటలు మీ అమ్మలు మీ తండ్రులు మీకు చెబుతున్నప్పుడు మీరు స్వీకరించండి సాత్వికముతో, సాత్వికముతో, నెమ్మదిగా, ఓర్పుతో, వినయంగా, విధేయతతో. వీళ్ళు చెప్పేవారు మేము వినేవాళ్ళం మేధావులు అనుకుంటున్నారా? వద్దండి, అలాంటి వద్దు. విరిగి నలిగిన హృదయం ఉండాలి విన్నవాళ్ళకి, వాక్యము విన్నవాళ్ళకి. అహంకారంతో కూడిన హృదయం ఉండకూడదు, తిరుగుబాటు చేసే హృదయం ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు గురువులు, వాక్యమును మీకు బోధించే బోధకులు, వాక్యమును బోధించే తండ్రులు, తల్లు, వినమ్రులై వినయం కలిగిన వారుగా వినాలి. మతశాఖల్లో చూడండి, సంఘ కాపరి అనగానే అయ్యగారు, యాచకులు, దైవజనులు, ఎంతో గౌరవం. వాడు వాక్యం సరైనది నేర్చుకోకపోయినా, సరైన వాక్యాన్ని పాపం వాళ్ళు బోధించకపోయినా, వినేవాళ్ళు సంఘంగా మాత్రం వాళ్ళు వినే విధేయుతులు గలవారై, వినమ్రులై, మా యాజకుడు, మా బోధకుడు, మా అయ్యగారు అని ఎంతో గౌరవంతో వాళ్ళు చెప్పిన మాటలను వాళ్ళు వింటారు. చేస్తున్నారా లేదనేది కాదండి, వింటున్నారు, చెప్పిన వారిని గౌరవిస్తున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమారుడా, నా కొడుకువు నువ్వు, నీవు నా కొడుకువి. వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరు మీతో మాట్లాడినా,
వాక్యం చెప్పిన వారితో ఎవరు మీరో మాట్లాడినా తల్లిగా తండ్రిగా స్వీకరించే మంచి మనసు స్వీకరించండి, తెచ్చుకోండి. తిరుగుబాటు కాదు. నువ్వు నాకు చెప్పేవాడువా, ఏదో నాలుగు మాటలు నేర్చేసుకొని మేధావని అని అనుకుంటే నీ కర్మ. డెబ్బై రెండు సంవత్సరాలున్న నేనే బైబిల్లో ఇంకా విద్యార్థినే. ఇరవై ఏడు సంవత్సరాల వయసేరాని మీరు నాలుగు మాటలు నేర్చుకొని నేను మేధావిని పండితుణ్ణి పండితురాలని అయిపోయాను. మీకు అస్సలు బైబిల్ రాదు అలాగనుకునేవాళ్ళు మూర్ఖులు, పచ్చి పనికి మాలిన వాళ్ళు, మామూలు పనికి మాలిన వాళ్ళు కాదు, పచ్చి పనికి మాలిన వాళ్ళు. ఎంతో నేర్చుకోవాలి బైబిల్, మీ బ్రతుకు కాలం సరిపోదు. బైబిల్ నేర్చుకోవటానికి మీ బ్రతుకు కాలమే సరిపోదు. నాకు బైబిల్ వచ్చేసింది, నేను పండితులం అయిపోయాం. వద్దు అహంకారం, వద్దు. బైబిల్ ఎవ్వరికీ రాదు. నేర్చుకుంటున్నారు అందరూ, విద్యార్థిని విద్యార్థులే. ముసలి విద్యార్థిని విద్యార్థులు ఉంటారు, పిల్లల్లో విద్యార్థిని విద్యార్థులు ఉంటారు. యవనస్తుడైన పౌలు యవనస్తుడైన తిమోతితో నా కుమారుడా అంటున్నాడు. నేను నీ కుమారుడిని ఇటు పౌలు గారు, నేను కూడా మీతో పాటు తిరిగి ఎన్నో ప్రసంగాలు చేస్తున్నాను కదా, మీకు కూడా ఉండి నన్ను సోదరుడా అని పిలవండి, తమ్ముడా అన్నయ్య అని పిలవండి అని తిమోతి అనలేదు. అలాగే ఆత్మీయ తండ్రి గారు అన్నాడు. ఎందుకంటే మనకు వాక్యాన్ని నేర్పిస్తున్న వాళ్ళు మనకు గురువులు. వాళ్ళు నేర్పిస్తారు, నేర్పించిన దానికి కృతజ్ఞత కలిగి తల వంచి మరో మనస్సు పొంది గౌరవించు. నువ్వు నాకు చెప్పడం ఏంటి అనుకునే వాళ్ళంతా కూడా మూర్ఖులు, అవివేకులు, అవిధేయులు, అంధులు, అహంకారులు, పాపులు. నా కుమారుడు అయిన తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. బలములేని తిమోతికి బలాన్నిచ్చే మాటలు మాట్లాడుతున్నాడండి పౌలు. అంటే బలవంతుడు కమ్ము అన్నాడంటే బలహీనుడుగా ఉన్నాడనేగా. రక్తం లేని వాళ్ళకి అమ్మా నీకు రక్తం తక్కువ ఉంది, బాబు నీకు రక్తం తక్కువ ఉంది అంటారు. రక్తం పడడానికి టానిక్లు ఇస్తారు, ఇంజెక్షన్లు ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు. ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా తినమంటారు వైద్యులు. రక్తం పడాలి, రక్తహీనత. ఆ రోగం పేరు ఏం పేరు తెలుసా? రక్తహీనత. రక్తం నీ శరీరంలో అనుకున్నంత లేదు, నీ రక్తం లెవెల్ తగ్గిపోతుంది. 11-12 పాయింట్లో ఉండవలసిన బ్లడ్
ఐదుకు పడిపోయిందంటే సగానే సగం పడిపోయింది, సగానికి పైగా పడిపోయింది నీ రక్తం. నీ పెదవులు తెల్లబారిపోతున్నాయి, నీ కళ్ళగుడ్ల కింద ఉన్న చర్మం, ఎర్రగా ఉండవలసిన చర్మం తెల్లగా కనబడుతుంది. నీ అరిచేతులు తెలుపు అయిపోతున్నాయి, తెల్లగా అయిపోతున్న దొరసాన్లాగా అనుకోకండి. రక్తహీనత, రక్తం పోతుంది, రక్తం తయారవటం లేదు. నాకేంటి బలంగా ఉన్నాను అనుకుంటున్నావా? కాళ్ళు చేతులు బలంగానే ఉంటాయి, బొగ్గలగానే ముఖం కానీ కళగానే ఉంటుంది, కానీ రక్తహీనత అనే రోగం ఉంది. బలహీనత, మెదడుకు సరిగా రక్తం అందదు, ఉండుండి తల తిరుగుతుంటుంది, పడిపోవచ్చు. ఇది శరీరంలో ఉన్న రక్తం కనుక తేడాలు కనబడుతుంటాయి. తక్కువైతే శరీరం చెప్పేస్తుంది నీ పరిస్థితి బాగులేదని. కానీ ఆత్మ శరీరం పాపం చెప్పలేదు. నీ ఆత్మ చెప్పలేదు. అందుకే బోధన, బైబిల్ బోధన అవసరం. బలవంతుడు కమ్ము తిమోతి గొప్పవాడే, పౌలుతోటి సహకారుడే, పౌలుతో కూడా సేవలు అందిస్తున్నవాడే. పౌలుకి సకల సౌకర్యాలు సమకూరుస్తున్నవాడే తిమోతి అండి. ప్రియమైన శిష్యుడు, ప్రియమైన కుమారుడు, నన్ను బలవంతుడు కమ్మంటున్నావేటి పౌలా అని అడగలేదు. అయ్యా నేను బలవంతుడినే కదా మీతో, బలవంతుడిని అయ్యే కదా మీతో తిరుగుతున్నాను అని అనలేదు. నన్ను బలవంతుడు కమ్మని పౌలు గారు అన్నారు అంటే నేను బలహీనంగా ఉన్నానన్నమాట. పౌరుషం తెచ్చుకోకు, రోషం తెచ్చుకోకు. అన్నారు అని అనుకోకు. నీ స్థితిని డాక్టర్ గమనించగానే చేపట్టుకుని కొంతమంది డాక్టర్లు చెప్పేస్తారు, ముఖం చూడగానే డాక్టర్లు చెప్పేస్తారు, ఏంటమ్మా మీరు బాగా బలహీనంగా ఉన్నారు అంటాడు. చూడగానే ఏంటయ్యా నువ్వు బాగా బలహీనం అయిపోయావు? దేవుని వాక్యం ఎరిగిన వారు బలవంతులు. పౌలు దేవుని వాక్యం ఎరిగిన బలవంతుడు. నువ్వు వాక్యంలో ఎక్కడ బలహీనుడవో తెలిసిపోద్ది వాక్యం చెప్పేవాళ్ళకి. వాక్యం చెప్పేవాళ్ళకి మీరు వాక్యంలో ఎక్కడ బలహీనులో తెలుసు. ఏ పరిస్థితుల్లో మీరు బలహీనులో, మీ మాటను బట్టి, మీ నడతలను బట్టి, మీ చేతలు బట్టి, మీ చూపులు బట్టి చెప్పేయచ్చు. పలానా వ్యక్తిలా మాట్లాడుతుంది, పలానా వ్యక్తిలా మాట్లాడుతున్నాడు. మీ రోగ లక్షణాలు చెప్పేయచ్చు ఆ మాటలు బట్టి. మీరు ఏ రోగంలో ఉన్నారో చెప్పచ్చు. నీ మాటను బట్టి నువ్వు మంచివాడవో చెడ్డవాడవో డిసైడ్ చేసేయచ్చు. నా నడతను బట్టి కదండి అని నడత వరకు వెళ్ళిన అవసరం లేదు. నీ చేతల వరకు కదండి అంటే నీ చేతలను చూడని అవసరం లేదు. నీ నడతలు చూడని అవసరం లేదు, నీ చేతలు చూడని అవసరం లేదు, నీ చూపులు చూడని అవసరం లేదు. నీ మాట, నీ నోటి మాటను బట్టి నువ్వు మంచివాడవో చెడ్డవాడవో డిసైడ్ చేసేయచ్చు. పోకిరి మాట, పొగరబోతు మాట,
తిరుగుబాటు మాట, ప్రేమతో మాట, దయతో మాట, నీ మాట, నీ వాయిస్, ఒక్క మాట మాట్లాడితే చాలు నీ క్యారెక్టర్ చెప్పేయచ్చు. క్రీస్తు యేసునందు కృపచేత తిమోతి బలవంతుడవు కమ్ము. ఎఫ్సి పత్రిక 6:10. ఎఫ్సి పత్రిక 6:10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి తుదకు చివరకు ప్రభువు యొక్క మహాశక్తి ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క మహాశక్తి మహాశక్తిమంతులు దేవుడు మహాశక్తిమంతుడు. నీకు ఆ శక్తి ఉందా? వాక్యంలో మహాశక్తిమంతుడువా? వాక్యంలో మహాశక్తిమంతుడువా? ఒకటికి ఒకటి చెప్తున్నావా? ఒకదానికి మరో అర్థం చెప్తున్నావా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు బలము కలిగిన వారుగా ఉండాలి. మాటలలో బలం, చేతలలో బలం, చూపులలో బలం, నడతలలో బలం. దేవుని వాక్యపు బలం, దేవుని క్యారెక్టర్ గుణం, ఆయనలో ఉన్న నెమ్మది నీలో ఉందా? ఆయనలో ఉన్న సరళత నీలో ఉందా? ఆయనలో ఉన్న సాత్వికం నీలో ఉందా? ఆయనలో ఉన్న ప్రేమ నీలో ఉందా? నీ మాటలు బట్టి తెలిసిపోతాయి అన్నీ. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు బలవంతులు కావాలి. క్రైస్తవులు బలవంతులు. వాళ్ళకి వాక్యం చెప్పిన వారికి పిల్లలు, విధేయులైన పిల్లలు. మన గురించి ఎలా చెప్పుకోవాలంటే, నిజంగా అండి ఆ సంఘానికి వెళ్తాం, వాళ్ళంతా ఎంత మంచివాళ్ళండి, ఎంత వినయ విధేయతలు కలిగిన వాళ్ళండి వాళ్ళు. గుడి విడిచిపెట్టగానే కుక్కల్లా కాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఆరాధన అయిపోగానే కుక్కల్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు అనుకోండి. నోటికొచ్చినట్టు మాట్లాడుకొని ఏమనుకుంటారు? మిమ్మల్ని చూసేవాళ్ళు, మీ మాటలు వినేవాళ్ళు. ఇదేనా వీళ్ళు ఇక్కడ నేర్చుకున్నారు? చాలామంది వలన కంప్లైంట్లు వచ్చాయండి నాకు, చాలామంది వలన. వాళ్ళందరి పేర్లు నాకు తెలుసు. సిగ్గుపడుతున్నాను ఆ మాటలు విని. ఏమనగలండి? వినయం లేదు, విధేయత లేదు, సంస్కారం లేదు. నేను గట్టిగా అడుగుతున్నానా లేదా అనే తన పొగరబోతూ మనస్సును చూపించుకుంటున్నారే తప్ప, అది క్రైస్తవ్యం కాదు, అది క్రైస్తవ సంస్కారం కాదు, ఇది యేసుక్రీస్తులో లేదు. ఎక్కువగా అండి ఆడవాళ్ళలో ఈ జబ్బు విపరీతంగా ఉంది. ఈ జబ్బు ఆడవాళ్ళలో విపరీతం. ఏం మాట్లాడతారు? సెటైర్లు, జోకులు, ఎత్తిపొడుపులు, తేడాలు. క్రైస్తవ్యమా?
ఏమి నేర్చుకున్నావు? మీ అమ్మలు మీకేం బోధించారు? మీ నాన్నలు మీకేం బోధించారు? ఏ బోధనా విధానం నీకు ఎక్కింది తలకి? పెద్దననుకుంటున్నావా? ఇంకా పెద్దగా పెద్దననుకుంటున్నావా? మీలో ఎవరు గొప్పవాళ్ళు అనుకుంటారో వాళ్ళు చిన్నవారి పాదాలు కడగమన్నాడు యేసు. మీలో ఎవరు గొప్పవారుగా ఉండాలి అనుకుంటారో యేసు మాటలు కదండి. ప్రార్థనలు చేస్తారు, దంచుతారు, వాక్యాలు చదివేస్తారు, అప్పచెప్పేస్తారు, దంచేస్తారు. వెరీ గుడ్. మరి ఎలా ఉంటున్నారు? మీలో ఎవరు గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటారో వాళ్ళు మీకంటే చిన్నవారి పాదాలు కడగండి. మీలో ఎవరు ముఖ్యుడై, నేను ముఖ్యమైన, నేను పెద్దను, నేను పెద్దను, ఒకవేళ నువ్వు నేను పెద్దను, పెద్దగా ఉండాలేను అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా నీతో? వాడు మీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు. మత్తయి వార్త 20:27-28 27:28 మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరు, మీలో ఎవరు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండాలి. వాడు మీ పరిచారకుడుగా ఉండాలి. పరిచారకుడు నీకు సేవ చేసేవాళ్ళుగా. అలాగే సిస్టర్, అలాగే బ్రదర్, ఏం కావాలా బ్రదర్, ఏం కావాలా సిస్టర్? పరిచారకులుగా ఉండాలి మీరు. నేను ముఖ్యుడి, మీలో ఎవరు ముఖ్యుడై ఉండగోరును వాడు మీ దాసుడై ఉండవలెను. వాడు మీ దాసుడుగా ఉండాలి. ఇకపోతే యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తే కింద ఏం చెప్తున్నాడో చూడండి. మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు తనకు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు. కానీ తనకు పరిచారం చేయించుకోవడానికి రాలేదు ఆయన. కానీ పరిచారము చేయుటకును, మీకు పరిచారం చేయటానికి, అనేకులకు ప్రతిగా, అనేకులకు ప్రతిగా, విమోచన క్రయధనముగా తన ప్రాణము, తన ప్రాణాన్నే ఇవ్వటానికి వచ్చాడు ఆయన. సేవలెక్కడ, ప్రాణం ఎక్కడ? సేవలు చేయటం ఏమూల, ప్రాణం ఇవ్వటం ఎంత ఎక్కువ. పెద్దలు గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళు ప్రాణాలు ఇచ్చే స్థాయికి రావాలి అంటే ముందు తగ్గించుకొని పరిచర్యలు సేవకులుగా మారండి, అధికారాలు చలాయించకండి. నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము. బలవంతుడవు కావాలి నువ్వు. బలవంతుడు అంటే క్రీస్తులో, వాక్యములో బలవంతుడవు. వాక్యములో బలవంతుడు అంటే అందరకు పరిచారము చేసిన వినమ్రుడువై, వినయ మనసుకు ఎలవాడవై, సాధు జంతువులా పడి ఉండాలి. అది వినయ విధేయతలు. విరగబడకూడదు. మహాజ్ఞానులం అయిపోయాం, మేము పెద్దలం అయిపోయాం, మేము పెద్దలు పెద్దరికారం చేస్తాం, పరిచారం చెయ్యం అని అనుకోకండి. యవ్వన కాలంలో ఇవన్నీ నేర్చుకోవాలి. యవ్వన దశ, ఈ దశలో మీకు నేర్పించవలసిన పాఠాలు ఇవి. బాల్యము నుండి బోధించాలి ఈ పాఠాలు. ఇవి బోధించకపోతే పొగరబోతులు, పోరంబోకులు, తిరుగుబోతులు ఇలా మారిపోతారు. జాగ్రత్త.
చిన్ననాటి నుండి మీకు బోధించి యవన కాలానికి మిమ్మల్ని బలవంతులుగా చూడాలి, పండితులుగా చూడాలి, విధేయులుగా చూడాలి. ఇది దేవుని వాక్యం, నేర్చుకునే వాక్యం, అమ్మలు నాన్నలు మీకు బోధించే వాక్యం, గౌరవించి వినవలసిన వాక్యం, ఎదుట వారిని గౌరవించవలసిన వాక్యం. గాడ్ బ్లెస్ యూ.